గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం గజ్వేల్ పట్టణ నాయకులతో కలిసి విద్యార్థి విభాగం గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ నూనె కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు। గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలోనైనా నేడు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలోనైనా శక్తి సామర్థ్యాల మేర కృషి చేస్తున్న పరిస్థితి తెలంగాణ సమాజానికి తెలుసని హరీష్ రావు గారి పని విధానం పట్ల నిండు సభలో ప్రతిపక్ష నాయకులు సైతం హరీష్ రావు అనితనాన్ని గొప్పగా అభినందించడం జరిగిందన్నారు। మైనపల్లి హనుమంతరావు గారు నీ గత చరిత్ర ఏందో ప్రజలకు తెలుసని గతంలో నువ్వు చేసిన లంగా దొంగ పనులతో గతంలో నిన్ను హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేసినా ఎవరూ మర్చిపోలేదని హెచ్చరించారు। యావత్ తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావుకు అభిమానులు ఉన్నారని రాష్ట్రంలో ఉన్న హరీష్ రావు అభిమానులంతా ఒక్కసారి కళ్ళు తెరిస్తే నీ జాడ దొరకడం కష్టమన్నారు। ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ శీలాసారం ప్రవీణ్ ఆత్మ కమిటీ డైరెక్టర్ సున్నం భాస్కర్ సర్పంచ్ వెంకటేష్ కన్న యాదవ్ నవాజు శ్రీకాంత్ నవీన్ యాదవ్ వర్గల్ మండల బిఆర్ఎస్వి అధ్యక్షులు స్వామి గౌడ్ రామ్ నరేన్ మిట్టు చిక్కుడు భాను పల్లె బాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు। గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిపై చిల్లర ప్రవర్తనతో చిల్లర మాటలు మాట్లాడి కించపరిచే విధంగా మాటలు మాట్లాడినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। నువ్వు తెలంగాణ ద్రోహివి మైనంపల్లి హనుమంతరావు, నీ స్టేటస్ ఏందో నీ ప్రవర్తన ఏందో తెలంగాణ ప్రజానీకానికి అంతా తెలుసు। మా పార్టీలోనే ఉన్నామనే ఉద్దేశంతో ఇంకా ఆగుతున్నాం। గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తాడని చెప్పి నిండు శాసనసభలో ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా అభినందించిన పరిస్థితి తెలంగాణ సమాజమంతా తెలంగాణ ప్రజానీకమంతా చూసింది। నువ్వు ఒకటే రోజు గతంలో టికెట్ దక్కకపోతే మూడు పార్టీలు మారినటువంటి మూర్ఖుడివి నువ్వు। గతంలో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుండి నువ్వు ఇరుక్కుంటే నిన్ను హైదరాబాద్లో నగర బహిష్కరణ చేసింది పోలీస్ కమిషనర్ నిజం కాదా? అది తెలంగాణ సమాజానికి అంత తెలియదా? నువ్వు తెలంగాణ ఉద్యమానికి నీకు సంబంధం లేకున్నా నువ్వు గత్యంతరం లేని పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి మరియు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దగ్గరికి వస్తే నీకు స్థానం ఇచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈరోజు ఏదైతే పాలుబోసి సాధుకుంటే నువ్వు అదే పాలుబోసి సాధుకున్న వారి పాలుబోసిన వారికి నువ్వు కాటేయడానికి నువ్వేదో చిల్లర మాటలు చిల్లర ప్రవర్తనతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు। ఖబర్దార్ మైనంపల్లి, మా హరీష్ అన్న సైనిక మేము విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన ఒక హరీష్ అన్న సైనికులుగా చెప్తా ఉన్నాం। ప్రజల కోసం నిరంతరం తపన పడే ఒక గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అలాంటి వ్యక్తిపై నువ్వు చిల్లర మాటలు మాట్లాడి నువ్వు చిల్లరగానిలాగా నువ్వు నిరూపించుకున్నావు। ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పు। లేని పక్షంలో నువ్వేదో సిద్దిపేటకు వచ్చి పీక్తా పొడుస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా? మేము పత్రికాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం మైనంపల్లి హనుమంతరావు గారు, సిద్దిపేటకు వచ్చి నువ్వు చేసుడు కాదు, సిద్దిపేట జిల్లాకు వస్తే చెప్పులదండలతో నీకు స్వాగతం పలుకుతాం। మేము సిద్దిపేట జిల్లా మొత్తం వెళ్ళేదాకా కూడా తరిమి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం। నువ్వు ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే అలాగే పత్రికాముఖంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి కూడా మేము దయచేసి విన్నవించుకుంటా ఉన్నాం। ఏదైతే ఒక నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద ఈ చిల్లర మాటలు మాట్లాడి ఈ కించపరిచే విధంగా మాట్లాడిండో ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆయనకు టైం 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ పార్టీ పెద్దలకు వేడుకుంటా ఉన్నాం। ఇలా ఇటువంటి సన్నాసులను ఇటువంటి పద్ధతులనివి ఈ మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇంకా ఎవరైనా కానీ పార్టీలో బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి కూడా మేము వేడుకుంటా ఉన్నాం। జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న।